हाई फ्रेंड्स, वेलकम बैक टू मै यूट्यूब चैनल तेलुगु टेक्नोलॉजी चैनल। नेनु अरविंद। फ्रेंड्स, इवाल्टि वीडियोलो फ्लिपकार्ट बिग बिलियन डेस लो कोन्नि बेस्ट डील्स अयिते उन्नायि। सो वाटि गुरिंचि अयिते मात्लाडुकुंदाम। सो नेनु ई वीडियो शूट चेसे टाइम कैते इंका आफर्स अनेवि रिवील अयिते अव्वलेदु मोबाइल्स मीद। सो कोन्नि कोन्नि अयिते रिवील अय्यायि अन्नमाट। गूगुल पिक्सल सीरीस कावच्चु, नथिंग फोन कावच्चु, मोटोरोला कावच्चु, कोन्नि कोन्नि बेस्ट डील्स अयिते वच्चायि। सो वाटि गुरिंचि ई वीडियो तेलुसुकुंदाम। इप्पुडु चेप्पबोये डील्स अनेवि 20,000 नुंचि 30,000 लोपु बेस्ट मोबाइल्स गुरिंचि चेप्तानु। सो अंटे आ प्रैस लो मनकैते बेस्ट प्रैस कोन्नि मोबाइल्स अयिते वच्चायि। नेनु వీడియో చేసే టైం కైతే కొన్ని ఆఫర్స్ అయితే వచ్చాయి, వాటిని కవర్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను। సో పూర్తిగా ఆఫర్స్ మొత్తం రివ్యూల్ అయిన తర్వాత అమెజాన్ లో అలాగే ఫ్లిప్కార్ట్ లో మొత్తం రివ్యూల్ అయిన తర్వాత సపరేట్ ఒక వీడియో చేస్తాను। సో 5,000 నుంచి 50,000 లోపు మీరు ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది ఒక వీడియో చేస్తాను, క్లారిటీ టచ్ పని చేస్తాను। సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు రివ్యూల్ అయిన కొన్ని ఆఫర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం। సో అందులో హాట్ డీల్ వచ్చరికి చాలా మంది వెయిట్ చేస్తున్నారన్నమాట ఈ మొబైల్ కోసం। అంటే గూగుల్ పిక్సెల్ సిరీస్ అంటే చాలా మందికి పిచ్చని యాప్, పిక్సెల్ సిరీస్ అనేది చాలా ఫేమస్ మన ఇండియాలో। కాకపోతే వీళ్ళు పిక్సెల్ 6 అలాగే 6 ప్రో అనేది మన ఇండియాలో లాంచ్ చేయలేదు, దానికి బదులుగా గూగుల్ పిక్సెల్ 6 అనేది లాంచ్ చేశారు। ఎందుకంటే ఇవి బెస్ట్ కెమెరా మొబైల్స్ అని చెప్పొచ్చు, అలాగే బెస్ట్ క్లీన్ ఆండ్రాయిడ్ తో వస్తే మనకి ఎటువంటి బ్లోట్వేర్ కానీ ఏమైతే ఉండదు। సో క్లీన్గా అయితే ఉంటుంది, అలాగే బెస్ట్ కెమెరాస్ అయితే ఉంటాయి। సో అందుకోసమే చాలా ఫేమస్ అని చెప్పొచ్చు ఈ గూగుల్ పిక్సెల్ సిరీస్ అనేవి। అయితే ఈ పిక్సెల్ 6 అనేది మనకి లాంచ్ చేసినప్పుడు 44,000 లాంచ్ చేశారు। సో వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైస్కి అయితే అసలు ఎటువంటి సంబంధం లేకుండా అయితే ఓవర్ హైప్లో పెట్టేశారు ప్రైస్ అనేది। సో స్పెసిఫికేషన్స్ ఇలా ఉంటే ప్రైస్ ఇలా ఎలా ఉంది। సో ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మనకి 27,000కి ఈ మొబైల్ అయితే వీళ్ళు ఆఫర్లు అయితే ఇస్తున్నారు। సో 27,499 రూపాయలకి మనకి రైట్ నో మనకి గూగుల్ పిక్సెల్ 6 ఆఫర్తో కలుపుకొని అయితే వస్తుంది। సో ఇప్పుడు మనం ఈ ప్రైస్కి ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదనుకుంటే మాత్రం కంపల్సరీ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇందులో కెమెరాస్ అనేవి పిచ్చి లేకపోతాయి అనమాట, అంత బాగుంటాయి। మీకు 12 మెగాపిక్సెల్ అనేసి చాలామంది తక్కువ అంచనా వేస్తారు, కానీ సో బ్యాక్స్ మనకి 12.2 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే ఉంటుంది। సో అది రూపాయ ఫొటోస్ అయితే వస్తాయి అనమాట। అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ పిక్సెల్ సిరీస్లో కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి, సో గూగుల్ సంబంధించిన కొన్ని కెమెరా ఫీచర్స్ అయితే ఉంటాయి। సో వాటిని యూజ్ చేసే కావచ్చు, వీడియో కావచ్చు, ప్రతి ఒక్కటి తోకని చెప్పొచ్చు, చాలా బాగుంటుంది। అందుకే పిక్సెల్ సిరీస్ అనేవి చాలా ఫేమస్, మనకి కెమెరా పరంగా అయితే చాలా ఫేమస్. వీళ్ళ గూగుల్ ఓన్ ప్రాసెసర్ టెన్సర్ అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది। సో 27,499 రూపాయలకి మీరు కళ్ళు మూసుకొని గూగుల్ పిక్సెల్ 6 తీసుకోవచ్చు। మోటరోలా ఎడ్జ్ 30, సో ఇది లాంచ్ చేసినప్పుడు 28,000కి లాంచ్ చేశారు। సో ఈ మొబైల్ వచ్చరికి మనకి ఈ మధ్యలో బాగా హైప్ క్రియేట్ చేసిన ఒక ఫోన్ అయితే ఉంది, దానికి కాంపిటేటర్ అని చెప్పొచ్చు, అదే నథింగ్ ఫోన్ 1। ఇది వచ్చింది రీసెంట్గా వచ్చినా కానీ ఎన్నో కాంట్రవర్సీ అయితే లేపేసింది నథింగ్ ఫోన్. సో దానికి కాంపిటేటరే ఈ మోటరోలా ఎడ్జ్ 30। సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్తో వస్తుంది, అలాగే బ్యాక్ సైడ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అల్ట్రా వైడ్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది। సో ఈవెన్ మీరు 50 మెగాపిక్సెల్ కెమెరాతోనే మ్యాక్రో షాట్స్ తీయవచ్చు, చాలా డీటెయిల్స్ అయితే ఉంటాయి। సో మ్యాక్రో కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా కావచ్చు, చాలా బెటర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి మనకి ఇందులో। సో ఇందులో మీకు చాలా క్లీన్ అనేటిదో వస్తుంది, స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళకి ఇది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్కి। ఇప్పుడు మనకి ఆఫర్స్ అన్నీ కలుపుకొని 22,000 అయితే వస్తుంది। సో 22,000కి మీరు స్నాప్డ్రాగన్ 778G+ ప్రాసెసర్ అది కూడా మంచి స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయి మోటరోలాలో। సో బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు, ఇందులో మనకి ఫ్రంట్ వచ్చి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది, సో బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, అలాగే వైడ్ యాంగిల్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, స్టాక్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఈవెన్ ప్రతి ఒక్క స్పెసిఫికేషన్ ఆ ప్రైస్కి మ్యాచ్ అయ్యే విధంగా అయితే ఉన్నాయి। సో 22,000 పెట్టి మీరు ఒక మోటో ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది। సో నెక్స్ట్ దీని కాంపిటేటర్ నథింగ్ ఫోన్ కూడా మనకైతే 28,000 అయితే వస్తుంది। సో వీళ్ళు దీన్ని చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు, వాళ్ళ సేల్స్ ఇంకా పెంచుకోవడానికి, ఎందుకంటే చాలా హైప్ అయితే క్రియేట్ చేసింది వచ్చిన ఈ ఫోన్ అనేది। సో ఏదైతే వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ ఉందో 36,000 లాంచ్ చేశారు, మళ్ళీ ప్రీ ఆర్డర్ పాస్ అని చెప్పేసి పెద్ద పెద్ద గోల్ అయితే జరిగింది। సో ఇప్పుడు మొత్తానికైతే ఈ ఫోన్ మనకి 28,000 అయితే వస్తుంది। సో నేనైతే ఇంతకుముందు చెప్పాను, సో 36,000కి నథింగ్ ఫోన్ అనేది చాలా అంటే ఆ స్పెసిఫికేషన్కి ఆ ప్రైస్కి సంబంధం లేకుండా లాంచ్ చేశారు నథింగ్ వాళ్ళు అయితే। సో ఇప్పుడు ఆ స్పెసిఫికేషన్కి ఆ ప్రైస్కి అయితే మ్యాచ్ అయింది। సో వీళ్ళు లాంచ్ చేయడమే 28,000 లాంచ్ చేసి ఆఫర్స్ అన్ని కలుపుకొని 22,000 23,000 ఇస్తే చాలా బాగుంటుంది, కానీ లాంచ్ చేయడం 35,000 లాంచ్ చేసి ఇప్పుడు ఆఫర్స్తో కలుపుకొని 28,000 అయితే ఇస్తున్నారు। సో 28,000 కూడా పెట్టొచ్చు, కాకపోతే అదే ప్రైస్కి లాంచ్ చేసి ఇంకా తగ్గించి మనకి డిస్కౌంట్లో ఇస్తే ఇంకా బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది। సో ఇందులో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాస్ అయితే ఉంటాయి, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది, 30W ఫాస్ట్ సపోర్ట్తో వస్తుంది, OLED డిస్ప్లేతో వస్తుంది। సో ఆ ప్రైస్కి ఇవన్నీ మంచి డిస్క్రిప్షన్ చెప్పొచ్చు। సో ఎవరైతే నథింగ్ ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి రైట్ టైం అని చెప్పొచ్చు, ఎందుకంటే 28,000కి ఈ మొబైల్ అయితే వర్త్ అని చెప్పొచ్చు, అంతేగాని 30,000 దాటింది అనుకోండి, సో ఆ ప్రైస్కి ఆ ఫోన్ అనేది
ఆ స్పెసిఫికేషన్ అసలు మ్యాచ్ అయ్యగా సెట్ అవ్వదు. సో దాని బదులు ఇంకా మీరు బెటర్ ఫోన్స్ తీసుకోవచ్చు ఆ ప్రైస్ కి. రియల్మీ నుంచి ఒక ఫ్లాగ్షిప్ కిల్లర్ అని చెప్పొచ్చు. దీని వీళ్ళు 50,000 కింద లాంచ్ చేశారు. ఇప్పుడు ఆఫర్స్ లో మనకి 32,000 ఇస్తున్నారు. అదే రియల్మీ జీటీ 2 ప్రో, తెలుగులో చెప్పాలంటే పేపర్ ఫోన్. సో ఈ పేపర్ ఫోన్ అయితే వీళ్ళు 32,000 కింద ఇస్తున్నారు. సో ఇది లాంచ్ చేసినప్పుడు 50,000 కింద లాంచ్ చేశారు. ఇందులో మీకు స్నాప్డ్రాగన్ 8 జెన్యున్ ప్రాసెసర్ తో వస్తుంది, ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది, 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, వైడ్ యాంగిల్ కెమెరా వచ్చి 50 MP వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఉంటుంది, 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది, ఫ్రంట్ వచ్చేసరికి 32 MP కెమెరా అయితే ఉంటుంది, 5000 mAh బ్యాటరీ తో వస్తుంది, 65 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆ ప్రైస్ కి 32,000 స్నాప్డ్రాగన్ 8 జెన్యున్ ప్రాసెసర్ తో, అది కూడా 2K AMOLED డిస్ప్లే, ఇవన్నీ మీకు ఆ ప్రైస్ కి రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. 32,000 మీ దగ్గర ఉంటే కళ్ళు మూసుకొని మీరు వెళ్ళి డైరెక్ట్ గా ఈ ఫోన్ తీసుకోవచ్చు. ఎటువంటి ఆప్షన్ అయితే లేదు ఇంకా 32,000 ఆ ఫోన్ తప్ప బెస్ట్ ఫోన్ ఇంకేది రాదు, ఉండదు కూడా. సో తీసుకోవాలనుకుంటే రియల్మీ జీటీ 2 ప్రో మీకు మంచి ఆప్షన్ అయితే అవుతుంది. అలాగే మీకు మీ బడ్జెట్ 27,000 అనుకోండి, సో ఇప్పుడు నేను చెప్పాను కదా, సో నథింగ్ ఫోన్ ఉందని, సో నథింగ్ ఫోన్ కన్నా మీకు బెటర్ ఫోన్ అయితే ఉంటుంది, అది రియల్మీ జీటీ 2. సో రియల్మీ జీటీ 2 కూడా మనకి స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్లస్ ప్రాసెసర్తో వస్తుంది. సో చూసారు కదా చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది, మనకి ఆ ప్లస్ 27,000 వస్తుంది. సో 27,000 రియల్మీ జీటీ 2 ప్రో జీటీ 2 కూడా చాలా బెస్ట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఇందులో మీకు బ్యాటరీ వచ్చేసరికి 50 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది, సో ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 60 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇది కూడా మీకు బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్రాసెసర్ అనేది ఇప్పుడు వీళ్ళు మనకి 27,000 ఈ ఫోన్ అనేది వేస్తున్నారు. 27,000 స్నాప్డ్రాగన్ ట్రిప్లెట్ ప్లస్ ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీకు ఇందులో కెమెరా కావచ్చు, ఓవరాల్గా ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది. సో మీ దగ్గర 27,000 ఉంటే మీరు నథింగ్ ఫోన్ కొనే బదులు మీరు రియల్మీ జీటీ 2 తీసుకున్నారు. సో నెక్స్ట్ 17,000 మీకు ఒక బెస్ట్ కెమెరా ఫోన్ కావాలి, సో మా కెమెరా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం మీరు రియల్మీ 9 Pro Plus తీసుకోవచ్చు. ఇది వచ్చరికి 26,000 అయితే లాంచ్ చేశారు. సో 26,000 కూడా అప్పుడు మంచి ఫోన్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు అదే ఫోన్ని మీకు 17,000 అయితే ఇస్తున్నారు ఆఫర్స్ అన్నీ కలుపుకొని. సో 17,000 రియల్మీ 9 Pro Plus అనేది చాలా మంచి ఫోన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన రియల్మీ జీటీ 2 ప్రోలో ఏదైతే ఉందో కెమెరా సెన్సారు, సోని IMX766 సెన్సార్, సో ఫ్లాగ్షిప్ సెన్సార్ని మనకి ఈ మొబైల్లో ఇచ్చారు. సో ఇది ఒకటే ఆ సెన్సార్తో వచ్చిన ఫస్ట్ మొబైల్ అంటే బడ్జెట్లో. సో బడ్జెట్లో అది కెమెరా సెన్సార్ అనేది చాలా బాగుంటుంది. సో మీకు ఫొటోస్ కూడా చాలా క్లారిటీ అయితే వస్తాయి. ఇందులో మీకు మీడియాటెక్ సంబంధించిన 920G ప్రాసెసర్ అయితే ఉంది, మీడియాటెక్ 920G 5G ప్రాసెసర్. ఇక మీకు 5G, ఇందులో మీకు 13 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి, మీకు 5G సపోర్ట్ చేస్తుంది. సో బెస్ట్ కెమెరాస్ ఉంటాయి, బెస్ట్ బ్యాటరీ అన్నీ పర్వాలేదు, ఆ ప్రైస్కి మంచి ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సో ఎవరైతే ఎక్కువ కెమెరా క్లారిటీ కోసం అయితే చూస్తున్నారో, సో వాళ్ళు రియల్మీ 9 Pro Plus కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నేను రికార్డ్ చేసిన టైంకి అయితే నేను రివీల్ చేసిన బెస్ట్ ఆఫర్స్ ఇవి. సో 20 నుంచి 30,000 లోపు బెస్ట్ ఆఫర్స్ అయితే వీళ్ళు రివీల్ చేశారు. సో అవే నేను చెప్పాను ఈ వీడియోలో. సో మీకు సపరేట్ వీడియోతో మళ్ళీ చేస్తాను నేను. సో మొత్తం ఆఫర్స్ అనేది రివీల్ అయిన తర్వాత మీకు 5,000 నుంచి 50,000 వరకు ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అనేది క్లారిటీకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో విత్ కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ అన్నీ కలుపుకొని చెప్తాను. సో మీకైతే ఒక మంచి క్లారిటీ అయితే ఇస్తాను ఆ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు ఒక లైక్ చేసుకోండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి వీడియో చూసిన మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని కట్టి గుడ్డే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ నేను అప్లోడ్ చేసాను అనుకోండి, మీకు నోటిఫికేషన్ రావాలంటే మీకు కంపల్సరీ బెల్ ఐకాన్ ఆన్లైన్ పెట్టుకోవాలి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ ఇస్ అరుణ్ సన్నిగా బాబాయ్ అండ్ జై హింద్.